గైస్, కరెంట్ అఫైర్స్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈ ఛానల్లో మనం కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ని మల్టిపుల్ ఛాయిస్ వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటానండి. సో ఈ వీడియోలో వచ్చి మనం కొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ని నేర్చుకుందాం. ఫస్ట్, 2016 క్లింటన్ గ్లోబల్ సిటిజన్ అవార్డు గ్రహీత ఎవరు? 2016 క్లింటన్ గ్లోబల్ సిటిజన్ అవార్డు గ్రహీత వచ్చేసి ఆది గోద్రేజ్ అండి. ఆది గోద్రేజ్. నెక్స్ట్, బ్రిక్స్ యువ శాస్త్రవేత్తల కాన్క్లేవ్ 2016 ఆతిథ్య దేశం ఏది? బ్రిక్స్ యువ శాస్త్రవేత్తల కాన్క్లేవ్ 2016 ఆతిథ్య దేశం వచ్చేసి భారతదేశం. రామాయణ మాసం ప్రారంభించిన రాష్ట్రం ఏది? రామాయణ మాసం ప్రారంభించిన రాష్ట్రం కేరళ అండి. నెక్స్ట్, ఉచిత రహదారుల నిర్మాణం మరియు నిర్వహణ టెక్నాలజీ అభివృద్ధి కొరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ఏఐఐటితో ఒప్పందం కుదుర్చుకుంది. ఉచిత రహదారుల నిర్మాణం మరియు నిర్వహణ టెక్నాలజీ అభివృద్ధి కొరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ఏఐఐటితో ఒప్పందం కుర్చుకుంది. ఐఐటి ఖరగ్పూర్ అండి. నెక్స్ట్, 2016 కబడ్డీ ప్రపంచ కప్పు ఆతిథ్య రాష్ట్రం ఏది? 2016 కబడ్డీ ప్రపంచ కప్ ఆతిథ్య రాష్ట్రం గుజరాత్ అండి. నెక్స్ట్, బడ్జెట్ల విలీనం పరిశీలనకు ఏర్పాటు చేయబడిన కమిటీ ఏది? బడ్జెట్ల విలీనం పరిశీలనకు ఏర్పాటు చేయబడిన కమిటీ వీరప్ప మొయిలీ కమిటీ. వీరప్ప మొయిలీ కమిటీ. చైనా పాలు మరియు పాల ఉత్పత్తులపై ఉన్న నిషేధాన్ని భారత్ ఎప్పటి వరకు పొడిగించింది? చైనా పాలు మరియు పాల ఉత్పత్తులపై ఉన్న నిషేధాన్ని భారత్ ఎప్పటి వరకు పొడిగించింది? జూన్ 2017 వరకు పొడిగించింది. నెక్స్ట్, 2016 మౌంటైన్ ఎకోస్ సాహిత్య ఉత్సవం ఏ దేశంలో జరిగింది? 2016 మౌంటైన్ ఎకోస్ సాహిత్య ఉత్సవం భూటాన్లో జరిగింది. నెక్స్ట్, నేషనల్ ఎస్సీ ఎస్టీ ఎక్కడ ఏర్పాటు కానుంది? నేషనల్ ఎస్సీ ఎస్టీ ఎక్కడ ఏర్పాటు కానుంది? లూధియానాలో. 2016-17 సంవత్సరానికి గాను పాఠశాల మరియు కళాశాల విద్యార్థులకు ఉచిత బస్ పాస్ పథకం ప్రారంభించిన రాష్ట్రం ఏది? 2016-17 సంవత్సరానికి గాను పాఠశాల మరియు కళాశాల విద్యార్థులకు ఉచిత బస్ పాస్ పథకం ప్రారంభించిన రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం అండి. ఇవ్వండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాట్సాప్ గ్రూప్స్లో మీ ఫేస్బుక్ ప్రొఫైల్ పైన అప్డేట్ చేయండి.